శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశిలో రాహు బృహస్పతి యొక్క ప్రభావం కనిపిస్తోంది. తృతీయంలో మనం చూస్తే రవి ఒక్కడే ఉంటాడు, చతుర్థంలో గురుడు ఉంటాడు, పంచమంలో చూస్తే శుక్రుడు ఎవరైతే ఉన్నాడో వాడు సింహరాశిలో ప్రవేశించాడు. సో సింహరాశిలో శుక్రుడు ప్రవేశించడం అంటే డెఫినెట్గా శుక్రదోషం ఉన్నట్టే, అస్తంగతులు అయినట్టే లెక్క. అదంతోపాటు కుజుడు కూడా ఉన్నాడు. సో శుక్రబలం అనేది 25 నుండి 50% బలం తగ్గిపోతుంది. సో శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఉండదు అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే సప్తమంలో కేతు ఉన్నాడు, అదేవిధంగా లాభంలో శనిశ్వరుడు ఉన్నాడు. మేషరాశి వారికి చూసుకుంటే ఆర్థిక విషయాల్లో ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లో కొంచెం అధిగమించి ముందుకు వెళ్ళాలని రకాల అవకాశాలు కనబడతాయి. ఉద్యోగం బాగుంటుంది, పనితనం పెరుగుతుంది, వర్క్ లోడ్ పెరుగుతుంది, సోర్స్ ఆఫ్ యూనో యాక్టివిటీస్ పెరుగుతాయి. దాని తగ్గట్టుగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రొటేట్ అవ్వడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే సోర్స్ పెరిగిపోతుంది కదా, మనం ఏంటంటే కాన్ఫిడెంట్గా మనం ఏంటంటే తీసుకుంటాం, వర్క్ పలవని తీసుకుందాం, ఇన్వెస్ట్మెంట్ చేసి వర్క్ తీసుకుందాం అనుకుంటాం, తీసుకోగలుగుతాం. కానీ దాని రిజల్ట్ మనకు మనీ ఫామ్లో రావడానికి ఇట్ టేక్స్ టైం అంట. ఈ 15 రోజుల్లో మాత్రం చాలా టైట్ అనేది ఉంటుంది ఆ విధంగా. అలాగే వ్యాపారం చేసేవారి విషయంలో కూడా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కూడాను వీలైనంత వరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ బాగుంటాయి. కానీ రొటేషన్స్కి వచ్చినప్పుడు మాత్రం ఆర్థిక బలం తక్కువగా ఉండే అవకాశం అనమాట. అయితే మేషరాశి వారికి గురుబలం కొంచెం కంఫర్ట్లోకి వచ్చేస్తుంది. భరణి నక్షత్రం మీదకి వచ్చాడు కాబట్టి 3వ తారీఖు నుండి డెఫినెట్గా కొన్ని శుభకార్యాలు చేయడానికి, సుఖైన ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య సమన్వయపరచుకుంటూ వివాహం చేయాలనుకున్న విషయంలో కూడా సఫలీకృతం అవుతుంది. ప్రేమ వివాహాల్లో కూడా పెద్దవాళ్ళ అనుగ్రహం కూడా కలిగే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా తీసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా కొత్తగా శ్రీకారం చుట్టండి, సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే లక్కీ నెంబర్ దగ్గరకు వచ్చినప్పుడు 1 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక్కడ 2nd మనం చూసుకుంటే ట్రేడింగ్కి వచ్చినప్పుడు మాత్రం పవర్ ప్లాంట్ సంబంధించిన కానీ, సోలార్ సిస్టమ్ సంబంధించిన కానీ, లేకపోతే పవర్కి సంబంధించింది జనరేటర్ సంబంధించిన యాక్టివిటీస్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళా ప్రయత్నించండి. ఐరన్ అండ్ స్టీల్ కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు మంత్రాన్ని దగ్గరకు వచ్చినప్పుడు అంటే చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఎముకలకు సంబంధించిన కొన్ని పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగి కాళ్ళ నొప్పి రావడం కానీ, లేకపోతే పూర్వాశంలో ఉన్న ఎముకల నొప్పి పెరగడం కానీ ఇలాంటిది ఏమైనా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంతవరకు మనం రెక్టిఫై చేసుకోవాలి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు రాహు బృహస్పతి రెండు కొంచెం పక్కపక్క జరిగాయి కాబట్టి ఈ బృహస్పతి బలాన్ని పెంచుకోవడానికి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయండి. ఒకసారి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఏంటంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది, దమన శుభకార్యాలు జరుగుతుంటే సత్ఫలితాలు వస్తుంటాయి కదా, ఆ విధంగా చేసుకుంటే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన కాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.